ननान्त्वा गणपतिगुं हवामहे कविं कविङ्कभीनामुपमश्रवस्तपं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्ह्नुतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్ శరాహవే కేతవే నమహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జనవరి పదవ తేదీ బుధవారం పంచాంగ రోజు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర్మాసం కృష్ణభక్ష చతుర్దశి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది మరి ఈరోజున మూలా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జిన్ రాత్రి ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ రోజున అమృత ఘడియలు పగలు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నాయి మధ్యాహ్నం మొత్తం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు మూడు గంటల ఇరవై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయం అనుకూలంగా ఉంది గృహచారం చూస్తే ధనస్సులో గ్రహ కూటమి రవి కుజ బుధ చంద్ర మకరంలో కుంభంలో శని ఇక్కడ మీనంలో రాహువు మేషంలో గురువు కన్యలో కేతువు ఉన్నారు మనం ఒక్కసారి పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు భగవనామని చేసి ముందుకు వెళ్దాం ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ శివరామగోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈరోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని అంశాలు కూడా సుఖంగా శాంతంగా నడిచే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు బాగా చేకూరే అవకాశం ఉంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ప్రణాళికలు బాగా నడుస్తూ ఉంటాయి ఏ పని ఎప్పుడు చేయాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ పనిని ఎట్లా సాధించుకోవాలి ఇలాగా ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కనైనటువంటి క్లారిఫికేషను క్లారిటీ కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి మంచి జీవితం గడుపుతారు మంచి ఫలితాలు తీసుకుంటారు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ స్థాయిలో కనబడుతున్నాయి కొన్ని పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది అవి ఉద్యోగం కావచ్చు వ్యాపారాన్ని కావచ్చు ఇతరమైన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలను సృష్టించేవిగా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చాలా చక్కనైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పేసి కర్కాటక రాసి ఈ కర్కాటక రాసి వాళ్ళకి కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా ఉంటాయి మాట తీరు కొంచెం కలహప్రదంగా ఉంటుంది ఆ మాట తీరు కలహప్రదంగా ఉండడంతో మీరు కొంతమందితో కలహంగా మాట్లాడే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు అన్ని కార్యక్రమాలను కూడా నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను ఇతర విషయాలను కూడా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రయత్నిస్తారు చేస్తారు అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి లాభాలు పొందడానికి వీలుగా ప్రయత్నిస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మాట తీరు మాత్రం కలహప్రదంగా మారే అవకాశం వస్తుంది ఈ నిమిత్తంగా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను సింహరాశి ప్రతి పని కూడా విజయంగా నడుస్తుంది ప్రతి పనులను కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి విద్యార్థులకు రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి షేర్ వ్యాపారులు కూడా బుద్ధి కుశలతతో లాభాలు పొందే అవకాశం వస్తుంది ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఒక్కొక్కసారి ఏదైనా పాతవి వాత సంబంధంగా అనారోగ్యాలు కనుక ఉండుంటే అవి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది కన్యారాశి ఏదో తెలియని భయము ఆందోళనకు దగ్గర అవుతూ ఉంటారు మనం ఏదైనా పనిచేస్తే అది లాభిస్తుందా నష్టాన్ని ఇస్తుందా అనేటువంటి అంశంలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి వీలుగా జాతులు వాటితో ముందుకు వెళ్ళాలి కేవలం శ్రేణి సంచార బలం మాత్రం బాగా ఎక్కువగా కనబడుతుంది మిగతా గ్రహాల యొక్క అనుకూలం తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తదుపరి తులారాశి ఇక్కడ తులారాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి విషయంగా ఏంటంటే రవి కుజుడు ధైర్యయుక్తమైన బుద్ధిని క్రియేట్ చేస్తూ ఉంటారు పిల్లల విషయంలో మీకు భయం వస్తూ ఉంటుంది ఉద్యోగంలో నిమిషాలు బాగుంటుంది అధికారులను మెప్పిస్తారు ఒక్కోసారి మీ కింద వర్కర్స్ చేసిన పొరపాటుకి అధికారుల ద్వారా మీరు కొంచెం ఇబ్బందికి దగ్గర అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృష్టికి రాశి గ్రహచారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు మరి ద్రవ్యలాభాన్ని చేకూరుస్తుంటారు మానసికంగా ప్రశాంతంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని భవిష్యత్తులో చేయబోయేటువంటి శుభకార్యాలు కానీ పుణ్యకార్యాలు కానీ వాటికి సంబంధించి ఏదైనా చర్చ చేయడం జరుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ధనురాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కలహాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి మానసిక వ్యవస్థను బాగా కంట్రోల్ చేసుకోవాలి ఇతరుల వ్యవహారాల్లో కలవేసుకోకుండా ఉంటే మంచిది మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాడిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి మకర రాశి వాళ్ళకి వ్యయంలో నాలుగు గ్రహాలు చేరిన కారణంగా ఇవాళ తగు జాగ్రత్తలు పాడిస్తూ ప్రతి విషయంలోనూ కూడా ఉండాలి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా కలగ కలగజేసుకోవద్దు అన్ని పనులు కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కుంభరాశి చాలా అద్భుతంగా ఉంది ఇవాళ రేపట్లో ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలకి పరిష్కారాల కోసం చెప్పి కృషి చేస్తే మంచిది అలాగే మరి ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులు ఇవాళ రేపు బాగా వెంటబడి చేసుకోవడంలో లాభాలు చేకూరే అవకాశం వస్తుంది కుటుంబ సమస్యలు దిగుతాయి ఆర్థిక సమస్యలు దిగుతాయి ఉద్యోగ వ్యాపార విషయాల సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది అలాగే అందరితోనూ స్నేహపూర్వక సంచారం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని పనులు కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మీనరాశి ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీనరాశి వాళ్ళకి ప్రత్యేకించి భాగ్యరాజ్య స్థానాల్లో గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా మారుతుంది దీని మూలంగా మీరు గౌరవంగా ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఇతరులకు సహకారం చేస్తూ గౌరవ మర్యాదలతో కాలక్షేపం చేస్తారు ఉద్యోగం బాగుంటుంది వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విద్యార్థులకు రైతులకు కూడా చాలా చక్క ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా హయ్యేన మార్గేన మహేన్ మహేషా గో బ్రాహ్మణే భ్య శుభమస్త నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు ఓం దసదు O mm -hmm.